ఆటో రిక్షాలో వెళ్ళారా? అవును. నువ్వు బాగా చూసావు? చూసానే. ఒంట్లో ఎలా ఉందమ్మా? ఏమిటా ఇలా ఆయాసపడుతూ వస్తున్నా? అదంతా డాక్టర్ ఏం చెప్పారు? నాకేం లేదు, నువ్వు కాసేపు గొడవ చేయకుండా ఉండు. ఎలా ఉన్నానమ్మా? ముక్కులో నుంచి నెత్తులు వచ్చిందట కదా, ఎక్స్రే తీసారా, రక్త పరీక్ష చేశారా? అన్నీ నార్మల్ గా ఉన్నాయని చెప్పారు. ఏంటి నార్మల్? నార్మల్ గా ఉంటే ముక్కులోంచి రక్తం వస్తుందా? మా అందరి కల వస్తుందా? నువ్వమ్మా నువ్వు వేరే దాచిపెడుతున్నావమ్మా. నీ దగ్గర దాచిపెడతానా? నిజంగానే ఏం లేదురా. అది సరేలేమ్మా. ఇదేంటమ్మా ఇది? మన ఇంట్లో ఎన్ని కార్లు పెట్టుకున్నామని వదిలేసి అనాథల ఆటో రిక్షాలు పంపించారంటమ్మా చండాల వేదోలు. ఫ్యాక్టరీలో ఎంతో పని. ఏంటమ్మా పెద్ద పనులు వీళ్ళు చేసేది? నీకంటే ఏం పనులు ఉన్నాయమ్మా? నేను బయటకు రాగానే ఆ బడుగుదాయలకు పొగరెక్కువైంది. నువ్వు జరుగు చెప్తాను. ఎందుకురా? ఇంటి వరకు తోడుగా వస్తానమ్మా. వద్దురా, నువ్వు వస్తే అవమానాలు పాల్గొతావు. నాకేంటమ్మా? నా మాట వినాలి, నేనే వెళ్తాను. సరే, ఆటోలు కుదుపులు ఎక్కువగా ఉంటాయి, వచ్చి గట్టిగా చూసి పట్టుకో. ఇదిగో డ్రైవర్, మిట్ట పొలాలు చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళు. బండి పడవలో వెళ్ళాలి. మా అమ్మ కారులో తప్ప వెళ్ళేది కదయ్యా. అమ్మ మెయిన్ రోడ్ లో వెళ్ళదు, అక్కడ గోతులు తీశారు, ఆ పక్క నుంచి వెళ్ళండి. ఇదిగో డ్రైవర్ జాగ్రత్త. అమ్మా, మా అమ్మ నిన్ను కష్టాలు పెట్టారా? తొమ్మిది క్రాస్ కలిసి